సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. కొత్తగా చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు మెస్మరైజింగ్ మినియన్స్. ఈరోజు మనం ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాం. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, పత్తి తెంచేసిన తర్వాత మిగిలినటువంటి వేస్టేజ్తో మనం ఇప్పుడు ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాం. మామూలుగా దీన్ని తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఉన్న డస్ట్ మొత్తం మీరు ఈ విధంగా తీసేయాలి. మొత్తం డస్ట్ మొత్తం తీసేసి, ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలా దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను అన్నీ చేసేసుకుని ఇక్కడ పెట్టాను. ఈ విధంగా మీరు నీట్గా అన్నీ పెట్టేసుకోవాలి. తర్వాత ఏం చేద్దామో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా మొత్తం తెంచుకునేటప్పుడే వీటిని ఈ విధంగా షేప్ ఉండేటట్టు తెంచుకోండి. మీకు తయారు చేసిన తర్వాత చాలా నీట్గా వస్తుంది. ఇలాంటివి కలర్స్ మీరు తెచ్చుకోండి. నేను 6 తెచ్చుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ పెయింటింగ్ వేసుకోవచ్చు. ఈచ్ వన్ 20 రూపీస్ పడుతుంది, మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ కలర్స్ తెచ్చుకోండి. బ్రష్ కూడా ఇది 40 రూపీస్. సో మీరు ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఫర్దర్గా కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి బ్రష్ కూడా ఒకటి తెచ్చుకోండి. అండ్ మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ కలర్ తీసుకుని ఈ విధంగా మొత్తం కూడా బ్రష్తో పెయింట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు. ఈ విధంగా మొత్తం గ్యాప్ లేకుండా పెయింటింగ్ వేసుకోవాలి. పెయింటింగ్ వేసుకున్న తర్వాత ఇది ఆరక ముందే మీరు ఇది చెంకి, ఈచ్ వన్ ప్యాకెట్ 10 రూపీస్. సో ఈ చెంకిని ఫిల్ చేసుకోవడం వల్ల దీనికి షైనింగ్ వస్తుంది అండ్ చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫిల్ చేసుకోవాలా ఇలా. ఇది ఆరక ముందే వేసుకోవాలి. పెయింటింగ్ వేసిన వెంటనే ఈ చెంకి దీనిపైన వేసుకోవాలా. చూసారుగా ఎంత బాగుంది. ఇలా అన్ని కలర్స్ కూడా మనం పెయింటింగ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటిపైన చెంకి వేసుకోవాలి.
మధ్యలో ఇలా చెంకి వేసుకున్న తర్వాత ఇలా గమ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాంటి బిట్స్ ముత్యాలు అనేవి దొరుకుతాయి. మనం 20 రూపీస్ ఒక తులం తెచ్చుకున్నా సరిపోతుంది. వీటిని మధ్యలో ఇలా పెట్టేయాలి. సో చూడండి ఎంత బాగా ఉంది. ఇలా అన్ని కలర్స్ కూడా మనం చేసి పెట్టుకోవాలి. చూడడానికి చాలా చాలా బాగుంటాయి. అన్నీ ఒకసారి చూడండి. చూశారుగా పత్తి మొగ్గలతో మనం ఏ రకమైన డెకరేటివ్ ఐటెం తయారు చేయవచ్చో చూడండి. ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. వీటిని మనం డిఫరెంట్గా డెకరేట్ చేసుకోవచ్చు. అంటే డైనింగ్ టేబుల్ దగ్గర కింద చాలామందికి గాజు గ్లాస్ ఉంటుంది, ఆ గాజు గ్లాస్లో కూడా కింద పెట్టుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్, ఒక వేస్ట్ ప్రొడక్ట్తో క్రాఫ్ట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూసాం. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి.